హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంట్లో బాస్మతి రైస్ లేనప్పుడు ఇలా నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 2 కప్పుల నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఇవి జై శ్రీరామ్ రైస్. ఇవైతే తీసుకొని 1-2 సార్లు వాష్ చేసుకొని రైస్ ఎంత తీసుకుంటే అంతకీ 3 క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా, షాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 చెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం వేయడం వలన పొడి పొడిగా వస్తుంది రైస్. కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు వేసి పక్కన స్టవ్పై ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్పై మరొక బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. మీరు ఘీ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని విడివిడిగా వేసుకోండి. ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ టైం పట్టింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసి పక్కనకి పెట్టుకోండి. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా 1/2 కేజీ లేదా కేజీ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే బిర్యానీలోకి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 4 ఎగ్స్ ఉడికించుకొని ఘాట్లు పెట్టి ఈ ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. పై లేయర్ క్రంచీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని తీసి పక్కన పెట్టుకొని మనం రైస్లోకి ఏవైతే గరం మసాలా యాడ్ చేసుకున్నామో అదే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక 2 మీడియం సైజ్ టమాటోల్ని ఈ విధంగా చాపర్లో వేసి చాప్ చేసి వేసుకోండి. మీరు మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. టమాటో మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని 1/2 వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు రుచికి తగినట్లుగా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని ఆయిల్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దు, 1 మినిట్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక 1 చెక్క నిమ్మరసం పిండుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ గ్రేవీని 1/2 తీసి పక్కన పెట్టుకోండి. తీసుకున్నాక ఇందులోకి 2 ఎగ్స్ యాడ్ చేసుకొని మనం పక్కన ఆన్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా పలుకుగా ఉడికినప్పుడు 1 లేయర్ కింద వేసుకోండి. 1 లేయర్ వేసుకున్నాక మిగిలిన 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్ కింద వేయడం వలన మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీ. 1 లేయర్ వేసుకున్నాక కొంచెం పుదీనా, కొత్తిమీర తరుగు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసుకొని 1 లేయర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ పుదీనా, కొత్తిమీర తరుగు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాక 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని దమ్ పెట్టుకోవాలి 10-15 మినిట్స్ పాటు. ఈ హోల్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసుకోవాలి. టూత్పిక్తో అయినా పేపర్తో అయినా క్లోజ్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత చూస్తే చాలా మంచిగా కుక్ అయిపోయిందండి. టమాటా మాత్రం స్కిప్ చేయొద్దు బిర్యానీలో. టమాటా ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో, గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఎగ్ బిర్యానీ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి ఎగ్ బిర్యానీ తయారైపోయినట్లే క్యారెట్, కీరా, ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.